కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిరిలో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం, ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు బూడిదలో బ్రతుకుతున్నామని, తమకు ఇకనైనా విముక్తి కల్పించాలని ముత్తుకూరు మండలం పైనాపురం దేవరదిబ్బ గిరిజన కాలనీ వాసులు నిరసనకు దిగారు. సోమవారం జెన్కో యాష్పాండ్లో జరుగుతున్న బూడిద లోడింగ్ ను గిరిజనులు అడ్డుకుని నిరసన తెలిపారు. తమకు స్పష్టమైన హామీ ఇచ్చి గ్రామాన్ని తరలించే వరకు బూడిద లోడింగ్ ను ఆపివేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దేవరదిబ్బ గిరిజనులు మాట్లాడుతూ, సంవత్సరాలు తరబడి తమకు అన్యాయం చేస్తున్నారని, ఎన్ని ప్రభుత్వాలు మారినా గిరిజనులను పట్టించుకునే నాదుడు కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ జెన్కో ప్రభావిత ప్రాంతాలలో అందరికీ న్యాయం చేసి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి కల్పించి ఒక్క పైనాపురం గిరిజన కాలనీ గిరిజనులకు మాత్రం తీవ్ర అన్యాయం చేస్తున్నారని వారు ఆరోపించారు. బూడిద కారణంగా తమ ఇళ్లు, ఇంటి పరిసరాలు మొత్తం బూడిదతో నిండిపోయాయని, తాగేనీరు, తినే తిండి సైతం బూడిదతో కలిసి తినవలసి వస్తుందని వారు వాపోయారు. తమ గ్రామాన్ని వెంటనే తరలించాలని, తరలింపు ఆలస్యమైతే అప్పటి వరకు ప్రతి ఇంటికి 2000 నగదు, ఒక బియ్యం కట్ట పరిహారంగా అందించాలని గిరిజన కాలనీ వాసులు డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న గిరిజనులకు గ్రామ సచివాలయ కన్వీనర్ల ఇన్ఛార్జ్ నెల్లూరు శివప్రసాద్, స్థానిక ఎంపీటీసీ పెడకాల శివ, స్థానిక వైసీపీ నాయకులు రఘురామయ్య మద్దతు పలికారు. విషయం తెలుసుకున్న జెన్కో అధికారులు గిరిజనులతో చర్చలు జరిపి గ్రామస్తులు తెలిపిన డిమాండ్లను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని, అప్పటి వరకు బూడిద లోడింగ్ ఆపుతామని హామీ ఇవ్వడంతో దేవరదిబ్బ గిరిజన కాలనీ వాసులు ఆందోళన విరమించి వెనుతిరిగారు. పాలు పాలకేస్తున్నారు, నేల పాలకేస్తున్నారు, అర్జున వాడలకేస్తారు, అందరికేస్తున్నారు. మాకు గిరిజన వాళ్ళకి మాసరికి ఏది రావట్లేదు, ఎక్కువ ఉండే వాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు రావట్లేదు, ఏది రావట్లేదు. మాకు మీ కారు కోసం ధర్నాలు చేస్తాం, లేదు కదా, భయపడి ఇళ్లలో ఉండే వాళ్ళకి మాకే ఇవ్వట్లా. సహాయం చేస్తే కదా మీరా తినే గిన్నెలో దేవరదిబ్బ కాలనీ మాది గిరిజన కాలనీ, కానీ మమ్మల్ని మరుసరికి నుంచి తొందరగా మమ్మల్ని షిఫ్ట్ చేసేయాలి నుంచి చేసిందాకా మాకు కట్ బియ్యము 2000 డబ్బులు ఇవ్వాలా మమ్మల్ని నుంచి లేపిందాకా. మమ్మల్ని లేపలా, మమ్మల్ని అప్పటి నుంచి లేపుతా లేపుతాను అంటున్నారే కానీ మమ్మల్ని ఎవరు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు, కానీ చెప్తున్నారు మాకు అదే అవి చేస్తాము ఈ చేస్తాము మిమ్మల్ని లేపేస్తాము అని చెప్పని మాట్లాడుతున్నారు. మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు, మమ్మల్ని నుంచి లేపుతాలా. ఈ దుమ్మంతా వచ్చి మా మీద పడిపోతుంది, మేము బిడ్డలు కానించి పాపలు కానించి అల్లాడుతున్నాము, ఇది బూడి తింట అది మమ్మల్ని తొందరగా మమ్మల్ని లేపేయాలి నుంచి. నీళ్ళన్నీ వస్తున్నాయి మాకు ఊరి మీదకి వస్తున్నాయి, చూడండి ఎక్కడ అది ఊరి మీదకి వస్తున్నాయి, అందుకని మమ్మల్ని లేపేయాలి నుంచి. 14 సంవత్సరాలు నేను ఇక్కడ ఉండేది, అప్పటి నుంచి యాస్పాండ్ బూర్ది మా మీద పడతానే ఉంది, మమ్మల్ని మాత్రం ఎన్నించి తరలి ఇట్లా పిల్లకాయలకి బూర్ది బూడిది పడుతున్నది, తినేదానికి వస్తుంది లేదు, మాకు చాలా బూడిద ఎక్కువ పడుతున్నది, చూస్తే ఇంటి కష్టాలు ఎక్కువ, ఇల్లు తరలించాలి మమ్మల్ని. దేవరదిబ్బ కాలనీ గిద్ది, నా పేరు సేనయ్య. కానీ ఇక్కడి నుంచి మమ్మల్ని మాత్రం దాదాపు యాస్పాండ్ పడ్డ కాడి నుంచి ఇక్కడ మమ్మల్ని తరలించే వాళ్ళు లేరు, మాకు ఏది బతుకుదిరి కూడా ఏం చూపించడం లేదు. మేమేంటంటే యాస్పాండ్ కింద చేరి ఒళ్ళుకి జిల్లలు వచ్చేసి మొత్తం అంతా పీక్కుంటా లాక్కుంటా వస్తూ ఉన్నాం ఇక్కడ వరకు, కానీ మమ్మల్ని అధికారుల మనసులకు ఎవరు ఒకరు కూడా పట్టించుకోవడం లేదు. కానీ మమ్మల్ని ఇక్కడి నుంచి తొందరగా తరలించే మందలు మేము కోరుకుంటున్నాము. ఇది విధంగా మేము బాధపడతా, మా బాధలు మేము కష్టాలు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఈ అధికారులు చూస్తే మమ్మల్ని పట్టించుకునేవాళ్ళు లేరు,
కట్టబీమో 2000 రూపాయల డబ్బులు సూచించారు. దాని మీదనే మేము ఇక్కడ రావడం జరిగింది. మన గ్రామ ప్రజలు కూడా వాళ్ళ నిరసన కూడా తెలిపారు. అవి కూడా అవన్నీ కూడా కన్సిడరేషన్ తీసుకుని మన నాయకులందరం కూడా మన లీడర్స్ ఈ ప్రాబ్లమ్స్ కొంచెం మంచిగా చెప్పగలిగిన లీడర్స్ అందరూ కూడా మన ప్రసాద్ గారు కూడా తీసుకొని వస్తారని చెప్పి ఆశపడుతున్నాము. సీగా దగ్గరకు వస్తే ఇవన్నీ కూడా తీసుకొని మన ప్రసాద్ గారు అన్నట్టుగా నిజమైన న్యాయం జరిగేదానికి వీళ్ళు ప్రయత్నం. మామూలుగా ఇవి పంపులు రన్ చేస్తుంటాం కదా, అప్పుడు ఒక దగ్గర అది డిపాజిట్ అయ్యి బ్యాక్ రావడం జరిగింది. అది కొంచెంసేపు మా ఇది ఒక గంట లోపలికే అది మనం నోటీస్ చేసి దాన్ని అరెస్ట్ చేయడం జరిగింది. దాని లోపల కొన్ని గాడ్లు పడ్డాయి. ఆ గాడ్లు కూడా షార్ట్ టైం 3 గంటలు ప్రాంతంలో చేసేసాము అవన్నీ కూడా. సో అది లీకేజ్ కాదు, అది కట్ట తెగడం కాదు కాదు, పైన నీళ్ళు కొంచెం పారడంతో కొంచెం గాడ్లు పడ్డాయి. అవన్నీ కూడా చేసాము. కాకపోతే ఈ గ్రామ ప్రజలు కూడా నిజమైన న్యాయం మన లీడర్స్ చెప్పినట్టుగా నిజమైన న్యాయం జరిగేదానికి మన మేనేజ్మెంట్తో చెప్పేది ప్రయత్నం చేస్తాం, జరిగేదానికి చూస్తాం. అంటే కాలుష్యం నివారించేదానికి వీలుగా జాగ్రత్తలు తీసుకున్నాము. లోపల అయితే స్ప్రింక్లర్స్ పెట్టాలని, దీని మీద బండ మీద ట్యాంకర్ పెట్టి నీళ్ళు కొట్టించేదానికి అది కూడా శాంక్షన్ కూడా చేశారు నిన్న సి గారు. తర్వాత అది మట్టి తోరడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనము అది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళ నియమాలు కూడా మనం పాటించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి, వాళ్ళ పాత ఇది యాష్ కూడా తీసేయాలని అనేది ఒక నియమం ఉంది కాబట్టి దాని కింద తీసేయడం జరుగుతుంది. 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విద్యాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.